నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ నాయక్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు రవికుమార్ ను నాగార్జున సాగర్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. జనరల్ కేటగిరీలో ఎస్టీ అయిన రవికుమార్ సీటు కేటాయించారు. పలు ఆసుపత్రుల్లో సివిల్ సర్జన్ గా రవికుమార్ పనిచేశారు. రవికుమార్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి, టీఆర్ఎస్ తరపున నోముల నరసింహయ్య తనయుడు భగత్ ఉప ఎన్నికలో బరిలో నిలవనున్నారు. అయితే ఇప్పటికే నాగార్జున సాగర్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పిలుస్తున్నారు. ఆకర్షణీయమైన హామీలు ఇస్తూ తమను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.